వీడేదో నాలుగు మాటలు మాట్లాడతాడు ఫారెన్కి వెళ్ళిపోతాడు తప్ప రాజకీయాల్లో ఫుల్ టైమర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నుంచి తీసుకొస్తా కళ్ళున్న వారు చూడాలి ప్రపంచంలో అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పిన ఏకైక నాయకుడు మోదీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్ అన్నది చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతారు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతాడో ఆయనకు తెలియదు నేనైతే సూటిగా ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పే సత్తా నాకుంది మీడియా మిత్రులు ఎన్ని ప్రశ్నలు వేసినా గౌరవంగా జవాబు చెప్తాను తమ్ముడు ఆలకించాను ఒకసారి ఒక ప్రశ్న కానీ ఇంట్రడక్షన్ చేయాలి కనుక చేశా చేయి నొప్పెడుతున్నా మెడిసిన్ వాడను కనుక నేను ఇంకా ట్రీట్మెంట్ మసాజులు చేయించుకుంటూ మాట్లాడుతున్నాను ఆయన చేయకూడదు కనుక ఇంకా క్షమాపణ రాలేదు కనుక మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు మోదీ గారికి చేస్తే మోదీ గారు కలిశారు కేసీఆర్ బాగున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాయమైపోయారు అందుకని 2019లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పెడదామని మూడు నెలలు ముందుకు వచ్చాను ఎన్టీ రామారావు గారికి 5 సంవత్సరాలు పడింది ప్రిపరేషన్ సంవత్సరం క్యాంపెయిన్ చిరంజీవి గారు మంచి యాక్టర్ 5 సంవత్సరాలు ప్రిపరేషన్ 1 సంవత్సరం క్యాంపెయిన్ కేజ్రీవాల్ గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ప్రిపరేషన్ 2 సంవత్సరాలు క్యాంపెయిన్ చేశారు నేను కేవలం 3 నెలలు ముందే వచ్చాను ఎందుకు ముందు రాలేదు అంటే మోదీ గారు చంద్రబాబు గారు కేసీఆర్ గారు మాట్లాడారు మీరెలా మోసపోయారో నేను మోసపోయాను ఇప్పుడైతే 2019 ఏప్రిల్ 11 నుండి ఎలక్షన్ డే 3 సంవత్సరాలు మీ మధ్య ఉంటూ మీ మధ్య తిరుగుతూ దేశమంతా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ చూసారా గత సంవత్సరం మార్చిలో రైతుల కొరకు 900 కోట్ల 90 కోట్లకి వెళ్ళాను 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతుంటే అమరణ నిరాహార దీక్ష చేశాను విశాఖ నా మీద దాడులు చేసిన చంద్రబాబు నాయుడు గారిని నేను పారిపోలేను అక్కడే ఉన్నా ఇలాగా సంవత్సరానికి 6 నెలలు ఉంటూ 6 నెలలు దేశమంతా విదేశాలు తిరుగుతూ మీ కొరకు పోరాడాను ఇప్పుడు నేను ఇండియా వచ్చి 5వ నెల అమెరికా వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలే ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఎలక్షన్ ఆంధ్రాలో ఇంకా సంవత్సరం 18 నెలలు ఉంది తెలంగాణ ఎలక్షన్ ఇంటింటికి వెళ్తున్నా నేను కాదు ఆప్టిక్స్ భయపడి ఉమ్మడి రాజధాని వదిలేసి ఎలా ఆంధ్ర పారిపోయాడు నేను ఒక్కొక్కరిని పరిగెత్తిస్తున్నా నేను పారిపోయే రాజకీయ నాయకుడిని కాదు నేను పారిపోయే ప్రపంచ శాంతి దూతను కాదు కమాన్ కబట్టాలని ఇంట్లో కూర్చునే నాయకుడిని కాదు ప్రజల మధ్య ఉన్నాను ప్రజల గుండెల్లో ఉన్నాను ప్రజల హృదయాల్లో ఉన్నాను ప్రజల ఇంటిల్లో ఉన్నాను వీరంతా 1000 కోట్లు ఖర్చు పెట్టి అబద్ధ కథలు రాసి మొన్న గత వారం నా వెహికల్ సట సీజ్ అయిపోయాను చూడండి 5 బయట ఉన్నాయో లేదో నేను ఒక రూపాయి ఎవరికి బాకీ లేదు దొంగ వార్తలు డబ్బిచ్చి చేయించారు కొందరు తిరుపతిలో నేను ఇల్లీగల్ గా కాలేజీకి వెళ్ళానన్నాను వారు ఒప్పుకున్నారు నేను లీగల్ గా వెళ్ళానని దేవుడు వారిని క్షమించుకాక 6 గంటలు నన్ను నిలబెడితే నా చెయ్యి వెనుకొడితే మమతా ఉన్నారు ఇలా నేను కారులో ఉంటుండే పెద్దవారు ఉంటుండగా నరసింహులు ఇక్కడ ఉంటుండగా డ్రైవింగ్ నేను ఒక్కడనే వెళ్ళా మహిళలు యూనివర్సిటీకి పిలిస్తే వెళ్ళా
15 నిమిషాలు మాట్లాడాడు డే టైం. చీకటి పడక ముందు వచ్చి 2 గంటలు నన్ను నిలబెట్టేసి బ్రహ్మాండమైన విద్య చేశాడు సురేందర్ రెడ్డి. తమ్ముడు నన్ను అంటుకున్న వారంటూ ఎవరు నిలబడలేదు. ట్రంప్ చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. కొంతమంది పైకే పోయారు. వద్దు, దేవుడు పంపించిన కోతని అడ్డుకుంటే మీరు దేవుణ్ణి ఎదుర్కొంటారు. కమాన్ కబడదా, దేవుడితో యుద్ధం చేస్తారా? చేయండి. నేను ఫుల్ టైం ఉన్నాను పాలిటిక్స్, పార్ట్ టైం లేను. ఇంకేదైనా చూడటం లేదా? 3 సంవత్సరాల నుంచి మీ మధ్యనే ఉన్నాను. చెప్పాను సవాల్. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఫుల్ టైం పొలిటీషియన్. కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి, ముక్కుంటే వాసన చూడండి. నేను రోజు మీ మధ్య ఉన్నా. ఓహో, మీకు అనుమానం ఉందా? నేనా కేఏ పాల్, ఒరిజినల్ కేఏ పాల్ అమెరికాలో ఉన్నాను. అది ఎలక్షన్ తర్వాత చూసుకోండి. నేను మీతోనే ఉన్నా, మీ మధ్య ఉన్నా. 3 సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉంటున్నా. ఎప్పుడైనా వెళ్తే అమెరికా లేదా టర్కీ అంటే 1 వీక్, దుబాయ్ అంటే 3 రోజులు, ఇంకొక దేశం అంటే 3 వారాలు. అంతకనే మోదీ గారి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, బైడెన్ గారు మోదీకి చేశారు, మోదీ గారు నా ముందే ఏం చేయాలో చేశారు. అందుకే ఈ రోజు తిరగలుగుతున్నారు. అంటే ఎందుకంటే ఈ దాడులు జరుగుతున్నాయి కదా, మీ అంటే రాబోయే ప్రభుత్వం అని చెప్పేసి మీరు ప్రభుత్వం ముందు ఈ చర్యలు చేపిస్తున్నాయా? చూసారా, మంచి ప్రశ్న. నా మీద అవినీతిగా దాడులు ఎవరు చేస్తున్నారు? 2-3 పార్టీలు. అక్కడ కేసీఆర్ చేయించాడు కేటీఆర్ ద్వారా. ఏమైంది? ఓటు బ్యాంక్ అంతా చల్లా చిత్రం అయిపోయి కేసీఆర్ కి డిపాజిట్లు రాకుండా పోయే రోజులు వచ్చాయి. ఈ రోజు నేను తెలంగాణ వెళ్తున్నా హైదరాబాద్, నా సిటీ, నా ఆఫీస్, నా ఇంటికి. రేపు రాబోయే ఎన్నికల్లో పైపోల్లో మీరు పోటీ చేస్తున్నారు అక్కడ? అది నేను మంచి ప్రశ్న తమ్ముడు. నేను రేపు సాయంత్రం 4 గంటలకు మా కోర్ కమిటీ 120 మందిని కలుస్తున్నాను. కలిసిన తర్వాత నిర్ణయం తీసుకొని కొద్ది రోజుల్లో మేము ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న, ఇది కూడా ఇలాంటి ప్రశ్న. నేను దేశభక్తిని. ఇండియాలో నేను అమెరికా వెళ్ళినప్పుడు 10,000 మంది తెలుగు వారు. మీరు పుట్టక ముందు ఎక్కువ మీలో పుట్టలేదు. కష్టపడి 9 మంది ప్రెసిడెంట్లు కలిసి 6 ప్రెసిడెంట్లు ఒప్పించి స్పెషల్ వీసాలు చేయించి ఈరోజు 50 లక్షల మంది అమెరికాలో ఇండియన్స్ ఉన్నారు. 10 లక్షలు. నేను అమెరికన్ సిటిజన్ కాకుండా బాబు ప్రశ్న అడిగినప్పుడు అందరూ ఆలకించాలి. బీ క్వైట్ అండ్ బీ రెస్పెక్ట్ఫుల్. భయా ఏ క్వశ్చన్ పూచా ఆప్ లోగ్ సున్నే చాయియే, డిస్టర్బ్ మత్ కర్నా. రెస్పెక్ట్ యువర్ ఫెలో రిపోర్టర్స్. నువ్వేదో ప్రశ్న అడిగావు అయిపోయిందని ఇతరుల రిపోర్టుల్లో ప్రశ్న అడిగినప్పుడు అది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కేఏ పాల్ అయినా ప్రశ్నలు వినాలి, జవాబు చెప్పాలి. ఇతరులు మౌనంగా ఉండాలి. వైట్ హౌస్ లో అట్లా జరుగుతుంది ప్రెస్ మీట్. సఫీ గారు మంచి ప్రశ్న అడిగారు.
తమ్ముడు దేశానికి నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్లు తెస్తున్నాను మంచి ప్రశ్న. ముందు తేల అమిత్ షా గారు రూపాలా గారు మోదీ గారు కలిసిన తర్వాత దేశ పరిస్థితి బాగోలేదు, దేశమే శ్రీలంక కొలాప్స్ అయిపోతుందని, ముస్లిం కంట్రీస్ మీద డబ్బులు ఈయన పాలసీలు బాగోలేవని అంటే సత్యం. నేను మోదీ గారితో మాట్లాడా, అమిత్ షాతో, రూపాలతో, రాజ్నాథ్ సింగ్ తో అనేక మీటింగ్స్, ఒకటా పద 30-40 మీటింగ్లు అయ్యాయి ఈ 8 సంవత్సరాలు మాట్లాడి కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చా. ఎందుకు? దేశమే లేకపోతే మనం ఎవరూ లేవు. కానీ వాళ్ళ పాలసీలను ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాం. మీరు చూడండి అయ్యా, 2014 సే ఆజ్ తక్ మే మోదీజీకో కిసీ పాలసీ మే మే సపోర్ట్ నహీ కియా. జీడీపీ కియా, టీఆర్ఎస్ కియా, జగన్ భాయ్ జగన్మోహన్ రెడ్డి భయ్యా కియా, సబ్ కాంగ్రెస్ పార్టీ భీ కియా. మే అకేలా హూ జో మోదీజీ కో ఆర్ఎస్ఎస్ కో విరోధ్, పాలసీ కో విరోధ్. దోస్తీ అలగ్ హై, పాలసీ అలగ్. ఆప్ సోచనా పడేగా, क्योंकि देश को बचाना है. देश का नेता बोलता है केसीआर राष्ट्र को नहीं चला सकता, गांव को नहीं चला सकता. अपने वरदल राष्ट्र अंतर तेलंगाना को मैं देश का नेता अंतर केसीआर का राष्ट्र हूं चूपा रेल इन मूड देश कृपी కోరుకుంటే ముఖ్యమంత్రి అయితే ఒక సంవత్సరంలో అభివృద్ధి ఏంటో ఆంధ్రులకు, తెలంగాణకు, దేశానికి చూపిస్తా. మునిగోడులో నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ కోరుకుంటే క్యాండిడేట్స్ నిలబడాలి, వారు గెలిపిస్తే 6 నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తారు.